ప్రజల గుండె వచ్చేప్పుడు మన జగనన్న మీ అందరికీ తో మాట్లాడబోతున్నాడు. మరి మరొక్కసారి మా జగనన్నకు మా రాయలసీమ ప్రాంతానికి మరి కర్నూలుకి న్యాయం చేసినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ వేదిక నుంచి మా కర్నూలు జిల్లా వాసులతో మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నానన్న. అక్క చెల్లెమ్మలు బాగున్నారా? అమ్మఒడి సొమ్ము అందిందా? సంక్రాంతి పండుగ బాగా జరిగిందా? అన్నదమ్ములారా బాగున్నారా? రైతు భరోసా సొమ్ము మీ అకౌంట్లలో పడిందా? అవ్వా తాతలు బాగున్నారా? పెంచిన పెన్షన్ సొమ్ము మీ ఇంటికే వస్తుందా? ఇలా ఆటో అన్నదమ్ముల దగ్గర నుంచి, లాయర్ అన్నదమ్ముల దగ్గర నుంచి, చేనేత అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి, మత్స్యకార సోదరుల దగ్గర నుంచి, ఆగ్రిగోల్డ్ బాధిత కుటుంబాల దగ్గర నుంచి చేయగలిగినంత సహాయం దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డగా చేయగలిగాను అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇందులో భాగంగానే ఈరోజు ఒక అడుగు ముందుకు వేసి ఈ కార్యక్రమానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాను. మొట్టమొదటిగా అవ్వ తాతల విషయంలోనూ ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టబోతా ఉన్నాను అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది అని, చాలా గర్వంగా కూడా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నా. కారణం ఏంటంటే అవ్వ తాతల విషయంలో ఎంత చేసినా కూడా తక్కువే అని చెప్పి భావించే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను. అటువంటి అవ్వ తాతలకు ఈరోజు మంచి చేసే అడుగులు వేయగలుగుతా ఉన్నాను అనే అనడానికి ఇది నాకు దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈరోజు చేయబోయే కార్యక్రమాలలో రెండు పథకాలు ఇక్కడి నుంచి ప్రారంభించడానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో మొదటిది హాస్పిటల్లో రూపురేఖలు మార్చే కార్యక్రమం. ఇంతకుముందు గవర్నమెంట్ బడులు రూపురేఖలు మార్చడానికి ఇంతకుముందు నాడు నేడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా రూపురేఖలు మార్చే కార్యక్రమానికి నాడు నేడు కార్యక్రమం ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా రూపురేఖలు మార్చేందుకు కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం కూడా తీసుకోని విధంగా మీ సమీపంలోనే ఆసుపత్రులన్నీ కూడా మార్చేందుకు, కొత్త ఆసుపత్రులను నిర్మించేందుకు ఆరోగ్య రంగంలో నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం ఇక్కడి నుంచి చుడతా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాను.
పేదలు వెళ్లే ప్రభుత్వ హాస్పిటల్లన్నీ కూడా నేషనల్ స్టాండర్డ్స్ కు తీర్చిదిద్దే కార్యక్రమం ఇది. మొదటిది, మొదటి కార్యక్రమం ఇక్కడి నుంచి నేను ప్రారంభిస్తా ఉన్నాను. ఇక రెండవ కార్యక్రమం అవ్వ తాతల కోసం వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం రెండవది. ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. నాకెంతో ఇష్టమైన అవ్వ తాతల కొరకు ప్రత్యేకంగా మూడో దశ కంటి వెలుగును ఈరోజు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. ముందుగా గవర్నమెంట్ ఆసుపత్రులన్నీ కూడా ఎలా మార్చబోతున్నామో రెండు నిమిషాల పాటు చెబుతాను. దాని తర్వాత అవ్వ తాతలకు సంబంధించిన, కంటి వెలుగుకు సంబంధించిన ప్రోగ్రాం గురించి ఆ తర్వాత మరో రెండు నిమిషాలు తీసుకుంటాను. మొట్టమొదటిగా గవర్నమెంట్ ఆసుపత్రులను ఎలా మార్చబోతున్నామో అన్న కార్యక్రమానికి చెబుతూ, ప్రతి ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ కూడా ఐపీహెచ్ఎస్ అంటే ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రమాణాలకు తీసుకువస్తాం. అంటే ఆసుపత్రుల నిర్వహణకు భారత అత్యున్నత ప్రమాణాల స్థాయికి తీసుకువస్తాం. గ్రామాలలో ఉండే ఆసుపత్రులు దగ్గర నుంచి మొదలు పెడితే బోధనాసుపత్రుల వరకు మొత్తం అన్నింటినీ కూడా మూడు దశల్లో, మూడు సంవత్సరాలలో పూర్తిగా మార్చబోతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను. ప్రతి హాస్పిటల్ సబ్ సెంటర్ దగ్గర నుంచి పిహెచ్సి సెంటర్, పిహెచ్సి నుంచి ఏరియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి ఏరియా హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి టీచింగ్ హాస్పిటల్, అన్నింటినీ కూడా ఇవాళ ఈ హాస్పిటల్లన్నీ ఎలా ఉన్నాయి అని చెప్పి ఫోటోలు తీస్తున్నాం. ఆ ఫోటోలు మీ కంటి కనిపించేట్టుగా పెడతా ఉన్నాము. ఆ తర్వాత మూడేళ్లలో ఈ ఆసుపత్రులన్నింటినీ కూడా రూపురేఖలన్నీ కూడా మార్పు చేసి మళ్ళీ ఈ ఫోటోలు మీ అందరికీ కూడా చూపించే కార్యక్రమానికి శ్రీకారం ఇక్కడి నుంచి చుడతా ఉన్నానని చెప్పి చెప్తా ఉన్నాను. దీనికోసం ఏకంగా 15,337 కోట్ల రూపాయలతో పనులు ఇక్కడి నుంచి నేను చేయబోతా ఉన్నాను అని చెప్పి గర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ మూడేళ్లలో నాడు నేడు తర్వాత ఎలా ఉన్నాయో అన్ని ఫోటోలతో సహా డిస్ప్లే చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో నాడు నేడుకు సంబంధించిన కార్యక్రమం మొదటి దశను ఇక్కడి నుంచి కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తా ఉన్నాం. మొదటి దశలో 7,458 సబ్ సెంటర్లలో నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. వీటిలో భాగంగా 4,906 కొత్త భవనాలను నిర్మిస్తా ఉన్నాం. కొత్త పర్మనెంట్ హాస్పిటల్ను తీసుకొస్తా ఉన్నాం. మిగిలిన 2,552 సబ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో, మొత్తంగా 7,558 సబ్ సెంటర్లలో ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటి రూపురేఖలు మార్చడం కోసం అక్షరాల 1,129 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నామని చెప్పి ఈ వేదిక మీద నుంచి తెలియజేయడానికి గర్వపడతా ఉన్నానని తెలియజెప్తా ఉన్నా. ఇక రెండో దశలో 1,445 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పిహెచ్సి సెంటర్స్, 149 కొత్తగా కడతా ఉన్నాం. మిగతా 989 వాటికి మరమ్మతులు చేసి అత్యాధునిక సదుపాయాలతో ఈ పిహెచ్సి సెంటర్ల రూపురేఖలు మార్చబోతా ఉన్నాం. మొత్తం 1,145 పిహెచ్సి సెంటర్లు, వీటిలో 149 కొత్తవి కడతా ఉన్నాం. మిగిలిన 989 పిహెచ్సిలను టోటల్గా మొత్తం రూపురేఖలు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇవి కాక రెండో దశలోనే 169 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కూడా నాడు నేడు అనే కార్యక్రమంతో రూపురేఖలు మార్చబోతా ఉన్నాము అని చెప్పి కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఇవి కాక 52 ఏరియా ఆసుపత్రులను ఆధునీకరణ కోసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాము అని చెప్పి ఈ వేదిక మీద నుంచి తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.
వీటి అన్నింటి కోసం ఏరియా హాస్పిటల్ ఆధునీకరణ కోసం 700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం. సిహెచ్సి హాస్పిటల్ ఆధునీకరణ కోసం 1212 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా మూడో దశలో జిల్లా ఆసుపత్రులకు సంబంధించి జిల్లా ఆసుపత్రులను, టీచింగ్ హాస్పిటల్స్ ను, వీటినన్నింటినీ కూడా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఇవి కాక కొత్తగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కడతా ఉన్నాం, కొత్తగా మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు కడతా ఉన్నాం. వీటి అన్నింటి కోసం ఏకంగా మరో 12,300 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాము. మొత్తంగా ఈ వైద్య రంగాన్ని ఆధునీకరించడం కోసం 15,337 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి గర్వపడతా ఉన్నాడు మీ బిడ్డ అని చెప్పి ఈవేళ ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తంగా ఉన్న మెడికల్ కాలేజీలు, అంటే ఈ టీచింగ్ హాస్పిటల్ ఎన్నున్నాయి అని చెప్పి చూస్తే ఇంత పెద్ద రాష్ట్రంలో మనకున్నవి కేవలం 11 మాత్రమే టీచింగ్ హాస్పిటల్స్ ఉన్న పరిస్థితులు. ఈ 11ను పూర్తిగా మార్చడమే కాకుండా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఖచ్చితంగా ఒక టీచింగ్ హాస్పిటల్ ఉండేట్టుగా చూసేదానికోసం ఏకంగా రాష్ట్రంలో ఈ 11 టీచింగ్ హాస్పిటళ్లకు మరో 16 టీచింగ్ హాస్పిటల్స్ కూడా కలిపి మొత్తంగా 27 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాము అని చెప్పి గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. 27 మెడికల్ కాలేజీలు, వీటితో పాటు నర్సింగ్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకుంటా ఉన్నాం. దీనివల్ల జరిగే అతి మంచి పని ఏమిటంటే ప్రతి టీచింగ్ హాస్పిటల్లోనూ గవర్నమెంట్ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ప్రతి టీచింగ్ కోర్స్, ప్రతి టీచింగ్ కాలేజీల్లోనూ పీజీ కోర్సులు వస్తాయి. పీజీ కోర్సులు వచ్చినాయేనంటే ఇంకా పీజీ కోర్సు చదువుతా ఉన్న డాక్టర్లు కూడా అవైలబుల్గా ఉంటారు, టీచర్స్ అవైలబుల్గా ఉంటారు, పీజీ కోర్స్ స్టూడెంట్స్ అవైలబుల్గా ఉంటారు, ఎంబీబీఎస్ చదువుతా ఉన్న స్టూడెంట్స్ కూడా అవైలబుల్గా ఉంటారు. డాక్టర్లు ప్రతి మెడికల్ కాలేజీలోనూ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, నర్సులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ పేదవాడైనా కూడా వైద్యం కోసం ఎప్పుడైనా హాస్పిటల్కు పోతే డాక్టర్లు ఇక లేరు అన్న మాట ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను అని చెప్పి గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. 11 టీచింగ్ హాస్పిటళ్లు, 6 అనుబంధ ఆసుపత్రులు, 8 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 3 క్యాన్సర్ ఆసుపత్రులు, 16 కొత్త మెడికల్ కాలేజీలు, 16 కొత్త నర్సింగ్ కాలేజీలతో రాష్ట్రంలో వైద్య రంగంలో రూపురేఖలు మార్చబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడానికి ఇటీవలి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఖర్చు చేయడం లేదు, ఒక్క మన రాష్ట్రం తప్ప అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నానని చెప్పి వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇక రెండవ కార్యక్రమం ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్నా. ఇక రెండవ కార్యక్రమం ఇది అవ్వా తాతల కోసం. వాళ్ళ జీవితాలలో అవ్వా తాతలు ముసలోళ్ళు అయ్యే కొద్దీ కళ్ళు కనపడని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో ఆ అవ్వా తాతల కోసం ఆలోచన చేసి ఆ అవ్వా తాతలకు మంచి చేసే కార్యక్రమం ఈరోజు 3వ దశ కంటి వెలుగు. ఈ రోజులో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. పెద్ద వయసులో కంటి చూపు మందగిస్తే అవ్వా తాతలు ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. తెలిసినా కూడా ఎప్పుడూ కూడా ఎవరూ కూడా పట్టించుకున్న పరిస్థితులు లేవు. కానీ ఆ పరిస్థితులు ఇవాళటి నుంచి మారబోతా ఉన్నాయని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. నాకెంతో ఇష్టమైన ఆ అవ్వా తాతలకు ప్రత్యేకంగా 3వ దశ కంటి వెలుగు కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమం
జులై 31వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో అక్షరాల 56,88,420 మంది అవ్వా తాతలకు గ్రామ సచివాలయాల్లోనే ఉచితంగా కంటి వైద్య సేవలు ప్రారంభమవుతున్నాయి. ఈ అవ్వా తాతలకు ఒకవైపున ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేస్తూ, మరోవైపున ఈ అవ్వా తాతలకు ఒకవైపున ఉచిత కంటి పరీక్షలు చేస్తూ ఎవరెవరికైతే అద్దాలు అవసరం ఉంటాయో, కళ్ళజోళ్లు ఎవరెవరికైతే అవసరం ఉంటాయో వాళ్ళందరికీ కూడా కళ్ళజోళ్లు ఒకవైపున ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. మరోవైపున మార్చి 1వ తారీఖు నుంచి ఈ అవ్వా తాతలకు ఏకంగా అవసరమైన మేరకు ఆపరేషన్లు, వైద్య చికిత్సలు చేయించే కార్యక్రమానికి శ్రీకారం కూడా చుట్టబోతా ఉన్నాం. ఈ అవ్వా తాతలకు ఎవరికైతే కంటి పరీక్షలు చేయిస్తున్నారో, ఆ అవ్వా తాతలకు ఎవరికైతే కళ్ళద్దాలు అవసరమని చెప్పి తేలుతాయో వాళ్ళందరికీ కూడా 1-2 వారాల తర్వాత కళ్ళజోళ్లు నేరుగా గ్రామ వాలంటీర్ ఆ కళ్ళజోళ్లు తీసుకొని వచ్చి మీ ఇంటి దగ్గరికే వచ్చి ప్రతి అవ్వా ప్రతి తాత చేతిలోనూ పెడతాడు అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇక 1వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే కంటి ఆపరేషన్లకు సంబంధించి ఏకంగా 133 కేంద్రాలలో ఈ శస్త్రచికిత్సలు జరిగే కార్యక్రమం మొదలవుతాయి. 11 టీచింగ్ మెడికల్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, టీచింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ, 13 జిల్లా ఆసుపత్రులలోనూ, 28 ఏరియా ఆసుపత్రులలోనూ మరియు 81 ఎన్జీఓలతో కూడిన కంటి ఆసుపత్రులలో ఈ వైద్యమంతా కూడా, ఈ చికిత్సలన్నీ కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేసింది అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. గ్రామ సచివాలయంలో ఉన్న ఏఎన్ఎంలు, మన దగ్గర ఉన్న ఏఎన్ఎంలు, పిహెచ్ఏ ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ఏకంగా 560 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నామని చెప్పడానికి కూడా ఒక మనవడిగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మొదటి దశగా 2019 అక్టోబర్ 10వ తారీఖున ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 2019 అక్టోబర్ 10న పిల్లల కోసం, స్కూళ్లకు వెళ్లే ఆ చిన్నపిల్లల కోసం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఏకంగా 66 లక్షల మంది చిన్నపిల్లలు, ప్రభుత్వ రంగ స్కూళ్లలో అయితేనేమి, ప్రైవేట్ రంగ స్కూళ్లలో అయితేనేమి, ఉచితంగా వీళ్ళందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించాం. ఒక మహాయజ్ఞంగా దాదాపు 60,000 మంది సిబ్బంది ఈ యజ్ఞంలో పాల్గొన్నారు. నిరుడు నవంబర్ 1 నుంచి 31 వరకు కంటి వెలుగు 2వ దశను పూర్తి చేశాం. ఇందులో 500 నిపుణుల బృందాలతో ఆ 66 లక్షల మంది పిల్లల్లో నుంచి 436,000 మంది పిల్లలకు కంటి పరీక్షల స్థాయి నుంచి కళ్ళజోళ్లు కానీ ఆపరేషన్లు కానీ చేయాలి అని చెప్పి నిర్ధారించడం జరిగింది. ఆ 436,000 మంది పిల్లలను 2వసారి సెకండరీ స్క్రీనింగ్ చేసి అందులో 1.5 లక్షల మందికి ఉచితంగా కళ్ళ అద్దాల పంపిణీ చేసే కార్యక్రమం కూడా చేశాము అని చెప్పడానికి సర్వసగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఈ 150,000 మందికి కళ్ళద్దాలు పంపించడమే కాకుండా 46,000 మంది పిల్లలకు కంటి చికిత్సలు అవసరమని చెప్పి తేల్చడం జరిగింది. ఈ 46,000 మంది పిల్లలు ఎవరికైతే కంటి చికిత్సలు అవసరమని చెప్పి తేల్చారో వీళ్ళందరికీ కూడా ఈ వేసవిలో ఈ 10వ తరగతి పరీక్షలు అయిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ వేసవి సెలవుల్లో వీళ్ళందరికీ కూడా శస్త్రచికిత్సలు చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి, ప్రతి సామాజిక వర్గానికి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మీ బిడ్డ
ఈరోజు దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో మేలు చేయగలిగే ప్రభుత్వంగా ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఇటువంటి మంచి పరిపాలన చేస్తా ఉన్నప్పుడు సహజంగానే ఓర్చుకోలేని వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. మీ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మాటలు విన్నప్పుడు అదే అనిపిస్తుంది. వీళ్ళందరికీ కూడా ఎంతటి కడుపు మంట ఉంటుందో కూడా అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్యశ్రీలో ఏకంగా 2000కు పైగా వ్యాధులకు చికిత్స ఉంది, కానీ ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ వచ్చినా కూడా ఉచితంగా వైద్యం చేయించే చికిత్స ఉంది, కానీ అసూయతో పుట్టే కడుపు మంటకు మాత్రం ప్రపంచంలో ఎక్కడా కూడా చికిత్స లేదు. కంటి చూపు మందగిస్తే కంటి వెలుగులో చికిత్స ఉంది, కానీ చెడు దృష్టికి మాత్రం ఎక్కడా కూడా చికిత్స లేనే లేదు. వయసు మళ్ళితే చికిత్సలు ఉన్నాయి, కానీ మెదడు కుళ్ళితే మాత్రం చికిత్సలు లేనే లేవు. ఇలాంటి లక్షణాలున్న మనుషుల్ని మహానుభావులుగా చూపించే కొంతమంది ఛానళ్ళు ఉన్నాయి, కొంతమంది పత్రికలు ఉన్నాయి, వాళ్లను బాగు చేసే మందులు కూడా ఎక్కడా కూడా లేవు. వీటి అన్నిటి మధ్య మీ బిడ్డ మీకోసం పనిచేస్తా ఉన్నాడు. నిజాయితీతో పనిచేస్తా ఉన్నాం, ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తా ఉన్నాం. ప్రతి కుటుంబం, అందులో పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేలా చదువులు చెప్పిస్తా ఉన్నాం. వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం మీద దృష్టి పెడతా ఉన్నాం. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలలో దాదాపుగా 85% పైనే మొదటి ఏడాది పూర్తి కాకమునిపే అమల్లోకి తీసుకువచ్చే చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఇక మీదట ప్రజలందరి ఆరోగ్యం, ఆనందం, భవిష్యత్ కోసం గట్టిగా నిలబడతానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, రాష్ట్రంలోని ప్రతి అవ్వా తాత దీవెనను కోరుతూ, ప్రతి అక్క చెల్లెమ్మ, ప్రతి అన్న తమ్ముడు తోడ్పాటు కోరుతూ, ఆ దేవుడి ఆశీస్సులు కోరుతూ, మీ బిడ్డకు ఎల్లప్పుడూ మీ చల్లని దీవెనలు ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు గౌరవ ముఖ్యమంత్రి గారిని సన్మానిస్తున్న శుభవేళ. హలో హలో